చెమ్మగిల్లిన కనులతో ఎంత ఎంత వెతికినా కంటి పాపే చూపలేదే దారిని ముడుచుకోకు చేతిని తుడుచుకో కన్నీళ్ళని గుర్తుపట్టి కలుసుకో తొలి వెలుగుని పంటి బిగువున బాధలేక కోరుకున్నది వచ్చునా ఓటమంటే గెలుపు కోసం బతుకు ఇచ్చే శిక్షణ ఒక్క అడుగే దూరము ఎదురు చూసే విజయము ఆగకుండా సాగితే అందుకోగలము సుబ్బు, ఒకసారి వస్తావా? నీతో మాట్లాడాలి ప్లీజ్. ఏంటి సూర్య, ఇంటర్వ్యూకి వెళ్ళావా? అవును. ఎందుకు సుబ్బు జాబ్ ట్రై చేయడం? వేస్ట్. అవి రావరు, వచ్చిన మనలాంటి వాళ్ళకి ఎవరు, ఇంట్లో వాళ్ళు నమ్మట్లేదు, ఫ్రెండ్స్ కూడా నమ్మడం మానేశారు. ఇంకెందుకు ట్రై చేయాలి? ఎవరికోసం ట్రై చేయాలి? ఎక్కడికి వెళ్ళినా ఫెయిల్యూర్లు, ఏం చేసినా బాధలే. అప్పుడప్పుడు నా జీవితం ఇంతేనేమో అనిపిస్తుంది. నేను ఒక వేస్ట్ ఫెలో, ఒక దరిద్రుడినేమో. సూర్య, మనం లక్కీరా? మనకు వచ్చే కష్టాలు కాదురా, లైఫ్ మనకు నేర్పిస్తుంది. ఒక్కసారి ఆలోచించు నీ లైఫ్లో ఏం జరిగిందో. సూర్య, మనకి దెబ్బలు తగులుతున్నాయంటే మనం స్ట్రాంగ్ అవుతున్నామని అర్థం. లైఫ్ ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇస్తుంది సూర్య. ఆ టైం దాకా ఎవరైతే నిలబడతారో వాళ్ళే సక్సెస్ అవుతారు. ఏంటి సూర్య అంటున్నావు, నాకు జాబ్ రావట్లేదు, ఫ్రెండ్స్ పేరెంట్స్ ఎవరో నమ్మటం లేదని? సూర్య, నీకు జాబ్ వస్తుందో లేదో నమ్మాల్సింది నీ ఫ్రెండ్స్ పేరెంట్స్, ఈ సమాజం కాదురా, నువ్వు. నీ మీద నమ్మకం ఉండాల్సింది నీకు సూర్య. సరే సూర్య, నాకు నెక్స్ట్ వీక్ ఫైనల్ రౌండ్ ఉంది, నేను వెళ్ళొస్తా. సూర్య, అందరికీ తెలిసిందే, నీకు చెప్పాలనిపిస్తుంది, నెవర్ గివ్ అప్ రా. మనకు వచ్చే కష్టాలు కాదురా, లైఫ్ మనకు నేర్పిస్తుంది. ఒక్కసారి ఆలోచించు నీ లైఫ్లో ఏం జరిగిందో. సో బిలో 70% ప్లీజ్ లీవ్. మీకు ఇంజనీరింగ్ అయిపోయి 3 ఇయర్స్ అయింది, ఇప్పుడు మీరు అస్సలు ఫ్రెషర్గా ట్రై చేయకూడదు. ఇప్పుడు మీరు ప్రెజెంట్ ఏ కోర్స్ మీద ఓపెనింగ్స్ బాగున్నాయో ఆ కోర్స్ నేర్చుకోండి. నా టీంలో మాన్యువల్ టెస్టింగ్ మీద 2+ ఇయర్స్ జాబ్ పడ్డాయి, నువ్వే గుర్తొచ్చావు, అందుకే చేస్తున్నాను. రిలీవింగ్ లెటర్, పే స్లిప్లో ఎక్స్పీరియన్స్ లెటర్ అడుగుతున్నారు. నాకు కొంచెం టెన్షన్గా ఉంది. ఏంటి, ఫేక్ పెట్టావా? ఫేక్ పెట్టినా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్కి సరిపోయే కంపెనీ పెట్టాలని తెలియదా? నేను ఇన్ని రోజులు ఏదో జాబ్ ఉంటే చాలు అనుకున్నాను, కానీ ఇప్పుడు తెలుసుకున్నా కెరియర్ బిల్డ్ అయ్యే జాబ్ ఉండాలని. ఏది బెస్ట్ కోర్స్ ఉందో అది నేర్చుకుంటా, నువ్వు చెప్పినట్టు పైథాన్ అది. మా కొలీగ్ వాళ్ళ అబ్బాయి ఆఫీస్లో ఏవో జాబ్స్ ఉన్నాయట, నిన్న ఒకసారి కలవమన్నాడు. గైస్, మనం చేసే ప్రాజెక్ట్ మెడికల్ డేటా మీద, యూజింగ్ డేటా సైన్స్ విత్ పైథాన్ లాంగ్వేజ్. నీకు నిజంగా కోపం రావట్లేదా? అంటే 3 మంత్స్ ఇలా వాడుకొని ఇప్పుడు ఇలా చేయడం. అలా ఎందుకు అనుకోవడం? 3 మంత్స్ నాకు వర్క్ నేర్పించారు అనుకోవచ్చు కదా. నాకు ఇప్పుడు డేటా సైన్స్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ చేయడం వచ్చు, నా ఫర్దర్ ఇంటర్వ్యూస్ చాలా హెల్ప్ అవుతున్నాయి. 3 మంత్స్ వర్క్ చేసినందుకు ఫార్మాలిటీకి అట్లీస్ట్ 10,000 కూడా ఇవ్వలేదు.
డేటా సైన్స్ పైథాన్కి 25,000 చెప్పారు, ఇంకా ఎక్స్పీరియన్స్ లెటరు ఇంకా మిగతా వాటికి 35,000 చెప్పారు, మొత్తం కలిపితే 60,000. మనకు సేవ్ అయినట్టే కదా.